అంటే ఆందోళన చేయాలి, బస్సులు తగలబెట్టాలి, బంధులకు పిలిపియాలి అనే పద్ధతిలో చెప్పినారు. నేను చెప్పినది సాధ్యం కాదు, అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని చెప్పి చాలామందిని కన్విన్స్ చేస్తూ మేము ప్రస్థానం బయలుదేరినాం. ఆ రకంగానే చాలా గొప్పగా ఆ ప్రస్థానం ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది, మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇన్నిసార్లు మేము రాజీనామా చేసినాము లెక్కే లేదు. మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవులు, ఎమ్మెల్యే పదవులు, కేంద్ర మంత్రి పదవులు, పార్లమెంట్ సభ్యుల పదవులు లెక్క లేకుండా చాలామంది అడిగేవాళ్ళు, మీరు రాజీనామా అంటే ఇట్లా ఇసిరిపారేస్తారు ఎందుకంటే తెలంగాణ సమాజం మీద మాకు నమ్మకం, మా ప్రజల మీద మాకు నమ్మకం, వాళ్ళే మమ్మల్ని కాపాడుకుంటారు అనుకుంటూ కూడా రాజీనామాలను కూడా ఒక అస్త్రాలుగా వాడి కొత్త వ్యూహం చుట్టి ఆ పద్ధతిలో ముందుకు పోయినాం. మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే, ఆయన పద్ధతిలోనే మనం ముందుకు సాగినాం. హింస రాకూడదని అనుకున్నాం. ఇంతకుముందు మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు చెప్పారు, చాలా చాలా ప్రయత్నాలు చేసి హింస రాకుండా చూసినాం. మాకు ఎంత శక్తి దేవుడిచ్చిండో అంత ఉపయోగించి హింస జరగకుండానే చూసినాం. నా మీద జరిగిన దాడి సమైక్యవాదులు, తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద జరిపిన దాడి బహుశా ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు. అయినా నేను ఈనాడు బాధపడలేదు, నా ప్రజల కోసం నేను పాటుపడుతున్నా కాబట్టి ఈ తిట్లే దీవెనలు అనుకుంటా అని చెప్పి దాని గురించి నేను బాధపడలే. నేను ఉద్యమ నిరాహార దీక్ష, జయశంకర్ గారు, నేను, స్వామి గౌడ్ గారు, అప్పుడున్న మా మిత్రుడు దేవిప్రసాద్ గారు అందరం కలిసి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమాన్ని చేసినాం. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చేసి అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రి రోసయ్య గారు 14 FIR ఒకటి తెచ్చి హైదరాబాద్ సిటీలో కూడా మనకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి సృష్టిస్తే దానికి తీవ్రంగా నిరసన తెలియజేసి ఉద్యోగ గర్జనలోనే ప్రకటించి మన నేనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఇది తెగేటట్లు లేదు అని నేను చెప్పినాను. చెప్పి నేను ఒకటే మాట ప్రకటించిన, కేసీఆర్ సత్యుడో తెలంగాణ వత్సుడో ఏదైనా పర్వాలేదు అని ఆనాడు బయలుదేరినాం. అయితే ఆ సందర్భంగా నేను దీక్షలో కూర్చున్నాను, నాతో చాలామంది కూర్చున్నారు, చాలా చోట్ల కూర్చున్నారు, రకరకాలుగా జరిగింది. నేను కూడా నన్ను డాక్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నన్ను చాలా బెదిరించినారు, నీ పరిస్థితి దగ్గరకు వస్తుంది, నువ్వు ముందే సన్నగా ఉన్నావు, శక్తి లేదు నీకు, నువ్వు ఒకసారి కోమాలోకి పోతే మళ్ళీ రివర్స్ రాలేవు అని చాలా రకాలుగా భయపెట్టినారు. అయితే ఆ విధంగా దాన్ని కూడా తట్టుకున్నాం. తట్టుకొని ఉన్న పరిస్థితులలో విద్యార్థి మిత్రులు, బయట ఉన్న జేఐసీ మిత్రులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఢిల్లీ సర్కార్ దిగివచ్చి రాజకీయ వ్యవస్థ లోక్సభలో చర్చ జరిగింది. నేను నిమ్స్ హాస్పిటల్లో ఉండి చూశాను. అందరి పార్టీల వాళ్ళు, మన సహచర ఎంపీ, నిన్నటి వరకు కేంద్ర మంత్రి, ఆయన అంపశయ్య మీద ఉంటే తెలంగాణ అయితేదా పోతుంది కానీ ముందు ఆయన కాపాడండి అని చెప్పి ఆనాడున్న ప్రధాని మీద లోకసభ దద్దరిల్లేటట్టు చర్చలు జరిపితే మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇష్టమనే ప్రకటన వచ్చింది. దాని తర్వాత నేను విరమించినాను. ఆ తర్వాత కుట్రలు, కుహకాలు, వలసవాదులు, సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎంత చివరి నిమిషం దాకా కూడా, చివరికి ఎంతవరకు పోయిందో మీరు కళ్ళారా చూశారు, భారతదేశమంతా కూడా చూసింది. పార్లమెంటులోనే పెప్పర్ స్ప్రేలు చల్లే స్థాయికి ఆ స్థాయికి దిగజారన్నారు. అంత దారుణంగా తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినారు. సరే, అవన్నీ అడ్డుకుంటూ అవన్నీ చేసుకుంటూ పోయినాం. కానీ చాలా ఆవేదన కలిగించే విషయం ఏంటంటే ఈ బాధనాన్ని భరించినాం కానీ అనుకోకుండా అనూహ్యంగా ఒక రక్తపు చుక్క కింద కారకుండా, ఎవరికి నష్టం తగలకుండా, ఒక దెబ్బ తగలకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నది ఏదైతే ఉందో ఆ ఘట్టం కాస్త నా నిరాహార దీక్ష సందర్భంగా ఒక విచిత్రమైన మలుపు తీసుకోవడం. ఆ మలుపులో పిల్లలు బలి కావడం, చాలామంది చాలా దారుణమైన పద్ధతిలో బలైనారు. రకరకాల పద్ధతులలో వాళ్ళ భావన ఏంటంటే మేము సస్తేనన్న కనీసం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో, బుద్ధి వస్తుందేమో అనే పద్ధతిలో వారు ప్రాణాలను త్యాగం చేసినారు. ఆ ప్రాణాలకు మనం విలువ కట్టలేం. అందిన సమాచారం ప్రకారంగా ఒక 600 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసినాం, ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. అయితే అది మాత్రమే చాలా బాధ పెట్టినటువంటి అంశం. మిగతా ఎన్ని రకాల నన్ను వ్యక్తిగతంగా హింసించినా ఏం చేసినా కూడా నేను బాధపడలేదు. కానీ
ఈ అనూహ్యమైనటువంటి ఘట్టంలో ఈ బలిదానాలు జరగడం ఏదైతే ఉందో అదే భాగం నన్ను కలిసివేసింది, బాధ కలిగింది. అందుకే కొంతమంది మూర్ఖులు ఉంటారు అక్కడక్కడ, వాళ్ళకి తత్తరపాటు తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఏమాయ అమరల స్తూపం ఏమైంది మార్టైర్స్ అని కొంతమంది వాది మాట్లాడినారు అక్కడక్కడ. చాలా యూనిక్గా కట్టాలి. నేను చాలా చోట్ల చూసినాను, మలేషియా, చైనా, సింగపూర్ పోయినప్పుడు అక్కడ మార్టైర్స్ వాళ్ళు ప్రతి దేశం కూడా గౌరవిస్తారు కాబట్టి, మార్టైర్స్ ఎప్పుడైనా మార్టైర్సే కాబట్టి అక్కడ మార్టైర్స్ మెమోరియల్స్ నేను చూసినాను. ఆ తర్వాత మిత్రులు రమణారెడ్డి గారు చాలా అద్భుతమైన కళాకారుడు, ఆయన పిలిపించుకొని మా ఇంజనీరింగ్ చీఫ్ గణేష్ రెడ్డి మన గణపతి రెడ్డి గారిని కలిపి మాట్లాడి చాలా యూనిక్గా రావాలని చెప్తే, మీ భావన ఒక జ్యోతి, వాళ్ళకి అమేష్ షా జ్యోతి పెట్టినట్టు ఉండాలని ఉద్దేశం ఉంది కదా సార్, నేను డిజైన్ చేస్తానని చెప్పి దీపకలికలాగా ఒక దీపం వెలుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళని కళ్ళలో చూసుకునే విధంగా డిజైన్ చేసి చూపించినారు. నేను చెప్పిన ప్లీజ్ గోయడ్, కొంచెం కాస్ట్లీ అయితే సార్, అదంతా స్టెయిన్లెస్ స్టీల్, అది చాలా బాగా కష్టపడాల్సి వస్తుంది, టైం కూడా టేకింగ్ ఉంటుందంటే ఎన్ని రోజులైనా పర్వాలేదు మీరు చేయండి, ఇది శాశ్వతంగా ఉండిపోయేది. రేపు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చినా, విదేశీ ప్రతినిధులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆచారం పెట్టుకుంటాం, ఎవరు వచ్చినా సరే అమరుల ఘాట్ దగ్గర అమరజ్యోతి దగ్గర ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అర్పించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం కార్యాచరణ రూపకల్పన చేస్తుంది. ఇక ముందు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇతర వాళ్ళు వచ్చినప్పుడు అదే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను.